జిల్లా రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత. ప్రతిపక్ష ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరడంతో మొదట్లో పంతానికి పోయినా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో తన రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహాలు రచిస్తున్నారు. చేజారిన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి కొత్త నియోజకవర్గంపై కన్నేశారు. ప్రకాశం జిల్లా రాజకీయాలలో కరణం బలరాం కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీలో గతంలో కీలకంగా ఉండేవారు కరణం బలరాం. ఒకప్పుడు ప్రకాశం జిల్లా తెలుగుదేశంలో బలరాం చెప్పిందే వేదం. పార్టీ అధినాయకత్వం దగ్గర గట్టి పలుకుబడితో దశాబ్దాల పాటు చక్రం తిప్పారు బలరాం. అద్దంకి, మార్టూరు నియోజకవర్గాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి 1 సారి గెలుపొందారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఓడలు కూడా బండ్లవుతాయని ఆయనకిప్పుడు అర్థమైపోయింది. తనకు తిరుగులేదనుకున్న చోటే అస్తిత్వం కోసం పోరాడాల్సి రావటం ఈ సీనియర్ లీడర్కి మింగుడుపడని పరిణామం. రాజకీయాల్లో సీనియర్ అయిన కరణం బలరాంకి 2009-2014 ఎన్నికలు కలిసి రాలేదు. అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ ఓటమి పాలయ్యారు. పార్టీ అధికారంలోకి రావడంతో పదవి ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో పెత్తనం తనదేననుకుంటే మారిన రాజకీయ పరిణామాలు ఆయన ఆశలపై నీళ్లు చెల్లాయి. అద్దంకి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ అధికార పార్టీలో చేరారు. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో కరణం బలరాం ప్రాధాన్యం తగ్గిపోయింది. గొట్టిపాటితో, వివాదాలతో ఓ దశలో అధినాయకత్వం ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. వేరే దారి చూసుకుంటారనే ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిచ్చింది. అద్దంకి తనకు కాకుండా పోయిందన్న అసంతృప్తితో ఎమ్మెల్సీ పదవి దక్కిందన్న ఆనందం లేకుండా పోయింది. జోక్యం చేసుకోవద్దన్న పార్టీ పెద్దల సూచనతో అద్దంకిపై ఆశలు వదిలేసుకున్నారు కరణం బలరాం. గొట్టిపాటితో కొన్ని వివాదాలు బాహాబాహీదాకా వెళ్లడంతో అధినాయకత్వం దీనిపై సీరియస్ కావడంతో అద్దంకి నియోజకవర్గ వ్యవహారాల్లో కరణం బలరాం పూర్తిగా జోక్యాన్ని తగ్గించేశారు. అద్దంకి ఇక అందని ద్రాక్షేనని అర్థం కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వం అద్దంకి టికెట్ ఇవ్వకపోతే ఒంగోలు నుంచి పోటీకి ఈ సీనియర్ లీడర్ సిద్ధమవుతున్నట్టు సన్నిహితులు సంకేతాలిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్కి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. అయితే జనార్దన్ గతంలో కందుకూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. వచ్చే ఎన్నికల్లోనూ దామచర్ల ఒంగోలు నుంచి పోటీకి ఆసక్తి చూపకపోవచ్చన్న అంచనాతో ఈ స్థానంపై కరణం బలరాం కన్నేసినట్టు చెబుతున్నారు. గతంలో ఒంగోలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బలరాంకి ఈ సెగ్మెంట్లో అనుచరగణం ఉంది. దీంతో అద్దంకి కాకపోతే మరో ఆప్షన్గా ఒంగోలు నుంచి పోటీకి కరణం మానసికంగా సిద్ధమవుతున్నట్టు సమాచారం. అద్దంకి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న కరణం బలరాం పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో మరి.